దక్షిణాఫ్రికా కు చెందిన విద్యుత్ సరఫరాదారు ఎస్కామ్ ను మోసం చేసిన కేసులో టెక్నాలజీ దిగ్గజం ఏబీబీ మాజీ ఉద్యోగులు వారి భార్యలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. వీరిని బెయిల్ పై విడుదల చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. హై ప్రొఫైల్ సంక్లిష్టమైన నేరాలను పరిశోధించే నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ ఎన్పిఏ ఈ కేసుకు సంబంధించి జోహెన్నెస్బర్గ్ లో మహమ్మద్ రైసా ముయిదీన్ ను డర్బన్ ఆరాధనా పిల్లేను వెర్నాన్ నుంచి అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా రెవెన్యూ సర్వీసెస్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిపై అవినీతి మోసం మనీ లాండరింగ్ అభియోగాలను మోపారు. అయితే 20,000 రాండ్లు 50,000 రాండ్ల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్14న దర్యాప్తు అధికారులు వీరిని మరోసారి కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కుంభకోణంపై ఎన్పిఏ అధికార ప్రతినిధి సిండిసివే సెబోకా మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా జాతీయ విద్యుత్ సరఫరాదారు ఎస్కామ్ ను వీరు మోసగించారని తెలిపారు. ఏబీబీకి సబ్ కాంట్రాక్టర్ అయిన ఇంపల్స్ వసూలు చేసిన ధరలను పెంచడం ద్వారా నగదు లగ్జరీ కార్లతో సహా 8.6 మిలియన్ రాండ్ల విలువైన మొత్తాన్ని వీరు పొందారని ఆయన వెల్లడించారు. ఈ కేసులో వీరి భార్యల పాత్రపై స్పష్టత రాలేదని ఎన్పిఏ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో కొన్ని వారి పేర్లపైనే ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో తరచుగా విద్యుత్ అంతరాయం కారణంగా ఇటీవలి కాలంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్కామ్ ఇద్దరు మాజీ ఏబీబీ ఉద్యోగుల అరెస్ట్ ను స్వాగతించింది. ఇటీవల కమిషన్ ఆఫ్ స్టేట్ క్యాప్చర్ లో సీనియర్ ఎస్కామ్ ఉద్యోగులు కొంతమంది బోర్డు సభ్యులతో సహా పారాస్టేటల్ కంపెనీని వివిధ వ్యక్తులు కంపెనీలు బిలియన్ల కొద్దీ దోచుకున్న కుట్రలో భాగస్వాములయ్యారని కనుగొన్నారు. వీరిలో గుప్తా బ్రదర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వీరిని వెనక్కి తీసుకురావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ వరుస కేసులలో అరెస్టులపై ఎన్పిఏ అధికారులను సిబ్బందిని ఎస్కామ్ అభినందిం. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.